Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. Munduga mi andariki a very happy, happy new year! కొత్త సంవత్సరంలో అనుకున్నవన్నీ జరగాలనేది మీ ఆశ. ఈ కొత్త సంవత్సరంలో మీకు సరికొత్త వంటల్ని అందించాలనేది అభిరుచి అభిలాష. ఓకే, మరి స్పెషల్ డే నాడు స్పెషల్ స్పెషల్ వంటల్ని అలాగే స్పెషల్ గెస్ట్లను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా అన్ని రెడీగా ఉన్నాయి. సో అవన్నీ చూడాలి అంటే మరి మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మరి కొత్త సంవత్సరానికి చిత్రం హడారే విచిత్రం అంటూ స్పెషల్ గా వెల్కమ్ చెప్పేస్తున్నారు హీరో మనోజ్ నందం అండ్ చాందిని. మరి వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇన్వైట్ చేసేద్దామా. ప్లీజ్ వెల్కమ్. హాయ్ మనోజ్, హ్యాపీ న్యూ ఇయర్. సారీ చాందిని, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో మనోజ్, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. వావ్. సో మనోజ్ అండ్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరు వచ్చేసారు, అలాగే మా షెఫ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఆయన కూడా వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చంద్ర గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో అందరం రెడీగా ఉన్నామండి. సో బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి మన ఇద్దరు హీరో హీరోయిన్స్ రెడీగా ఉన్నారండి. అలాగే రాజు గారు కూడా రెడీగా ఉన్నారు చక్కగా వంటలు చేయడానికి. అయితే ఓన్లీ రాజు గారే కాకుండా ఈ రోజు మన స్పెషల్ గెస్ట్లు కూడా మనకి స్పెషల్ వంటలు చేస్తారు. నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. సో మీ ఇద్దరు చేసేయాలంతే. ఓకేనా? సో మనోజ్, ఈ 2016 కి మీరు ఏమనుకున్నారు? రెజల్యూషన్ వచ్చి లైక్ నేను మొన్ననే అనుకున్నాను వంటలు నేర్చుకోవాలి కొన్ని అని. సో కొన్ని కొన్ని వచ్చు ఇటాలియన్ టోస్ట్లు అవి బట్ స్వీట్ బ్రెడ్ టోస్ అవి నేర్చుకున్నాము. ఇంకా ఇంట్లో కూర్చుని అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అది కూడా వన్ ఆఫ్ ద రెజల్యూషన్. నాకు వంట చేయడం పెద్దగా రాదు, నేర్చుకుందామని ప్రతి ఇయర్ అనుకుంటాను బట్ అవ్వట్లేదు. ఈ ఇయర్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ కొంచెం టైం మేనేజ్మెంట్ లో కొంచెం వీక్ నేను. సో మేబీ కొంచెం టైం బాగా మేనేజ్ చేయాలని చెప్పేసి ఐ టుక్ రెజల్యూషన్. నైస్ నైస్. సో రాజు గారు, మన రెజల్యూషన్ ఒకటే. 2015లో ఎస్ ఎంత మంచి మంచి వంటలు అయితే ఇచ్చాము. 2016లో మరి మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఆడియన్స్. సో కొత్త కొత్త రుచులు, అలాగే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి తగ్గట్టుగా వెరైటీస్, అలాగే అందరికి నచ్చే విధంగా ఎన్నైతే మనకు వంటలు మనం చేయగలుగుతామో అన్ని చూపించడానికి రెడీగా ఉన్నాం. సో 2016 డైరీ మీరు ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా వంటలే వంటలు, వెరైటీసే వెరైటీస్ అన్నమాట. ఓకే, సో చక్కగా అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా. సో ఏదేమైనా కూడా న్యూ ఇయర్ ని మనము స్వీట్ తో స్టార్ట్ చేయాలి కదా. సో మేము కూడా చక్కగా మీకోసం కేక్ రెడీ చేసాము. సో మీరు అలా చక్కగా కేక్ కట్ చేస్తే ఆ కేక్ తినేసేసి మనం మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకేనా? సో జనరల్ గా క్యాండిల్స్ అవి అంటే మనము లిట్ చేసి వాటిని బ్లో చేయడం అది పెద్దగా అందరికి ఈ మధ్య కాలంలో నచ్చట్లేదు. అందుకే కంచిలో కూడా చెప్పారు కదా, చెప్పారా, అవన్నీ ఫాలో అవుతున్నాం అనమాట. సో కాబట్టి చక్కగా క్యాండిల్ వెలిగించడాలు ఊదటాలు లేకుండా మనం హ్యాపీగా కేక్ మాత్రమే కట్ చేసుకుని తినేద్దాం. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. నమా సినిమా పేరు చిత్రం బలారే విచిత్రం. సో మన కేక్ సూపర్ హిట్, అలాగే చిత్రం బలారే విచిత్రం కూడా సూపర్ డూపర్ హిట్. మీ ప్రోగ్రామ్ లాగే మా సినిమా కూడా 100 ఎపిసోడ్స్ లాగే 100 డేస్. అయ్యో మావి 2500 మోర్ దెన్ 2000 స్టార్ట్ 100 దా. అంతే అంతే రాజు గారు. ఓకే, సో మనోజ్ అండ్ చాందిని, మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వంటలు అండ్ పిండి వంటలు. సో ఇదేంటంటే మెయిన్ కోర్స్ సెగ్మెంట్ అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన అంటే ఎన్ని స్టార్టర్స్ ఎన్ని ఏం తిన్నా కూడా మెయిన్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ కూడా ఏంటి అంటే చక్కగా ఈ మెయిన్ కోర్స్ లో రైస్ ఐటమ్ కానివ్వండి, లేకపోతే కర్రీస్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా రాజుగారు చేస్తారనమాట. ఓకేనా? రాజుగారి పులావ్. రాజుగారి పులావ్. సో తప్పకుండా అయిపోయి చేద్దాం. యెస్. సో ఫస్ట్ 2016 లో ఫస్ట్ వంట రాజుగారు. ఓకే. సో చక్కగా అద్దరు పోవాలన్నమాట. ఓకే. మా సినిమాలలాగా. ఆ మీ సినిమాలలాగా. మేతి పన్నీర్ టొమాటో. మేతి పన్నీర్ టొమాటో. ఓ గ్రీన్, వైట్, రెడ్ ఆర్ ఆరెంజ్ మిక్స్.
సో మేతి టొమాటో పనీరా? Yes. ఓకే మరి మేతి టొమాటో పనీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి టొమాటో పనీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీస్పూన్, గరం మసాలా 1/2 టీస్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. సో కావాల్సిన పదార్థాలని చూసారు కదండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం బోల్డన్ ని కబుర్లతో. సో రాజు గారు ఫస్ట్ మొదలు పెట్టేద్దామా? సో గోల్డన్ కలర్స్ ఉన్నాయి, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏం టెన్షన్ పడకర్లేదండి, మీకు తెలుసు కదా మన వంటలు అన్ని కూడా చకచక అయిపోతాయి. సో టేస్ట్ కోసం ఇవన్నీ, ఎందుకంటే స్పెషల్ ఒకేషన్స్ లో కొంచెం స్పెషల్ గా ఉండాలి కాబట్టి. సో కొంచెం ఆయిల్, సో మీరు నేర్చుకోవాలనుకున్నారు కాబట్టి కొంచెం బేసిక్ స్టెప్స్ జాగ్రత్తగా చూడండి. సో ముందుగా ఆనియన్స్, ఓకే, సో ఆనియన్స్ తో పాటుగా మేతి కూడా వేసేస్తున్నాను. సో ఇది కొంచెం బాగా వేగాలి కదా. సో ఈ రోజు మొత్తానికి మూవీ రిలీజ్ అయిపోయింది, అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా ఉంది మనోజ్ ఫీలింగ్? చాలా బాగుంది. ఓహో, దాంట్లో లాగా చెప్తున్నారా? సో చాంద్రి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, నా కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. ఓకే, బ్రిలియంట్. సో అంటే ఆ టైటిల్ ఎందుకు ఈ సినిమాకి పెట్టడం జరిగింది? యా చెప్పాను కదా, అంటే యాక్చువల్ గా ఫస్ట్ మేము అనుకున్నది వేరే టైటిల్స్ అనుకున్నాం అండ్ ఆల్ అన్ని, బట్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే చిత్రంలో చిత్రం. సో చిత్రం బళారే విచిత్రం, ఆ చిత్రంలోనే జరిగే విచిత్రాలన్నింటినీ సరే అని చెప్పి ఇది యాప్ టైటిల్ అనుకున్నాం ఇంకా. సో దాని తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈ టైటిల్ పెట్టచ్చా లేదా అండ్ ఇవన్నీ చూసుకుని అంత చెక్ చేసుకున్న తర్వాత డిసైడ్ యు కెన్ పుట్ ద టైటిల్. ఓ, దే గేవ్ ఎ గ్రీన్ సిగ్నల్, సో యాప్ టైటిల్. నైస్ నైస్. సో మనకి మంచి మెంతి వేగిన వాసన వచ్చేస్తుంది. సో ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, అలాగే కొంచెం మసాలా తెచ్చేస్తున్నాను. ఈరోజు కొంచెం ఎక్కువ మంది ఇలా మసాలాస్ బిర్యానీలో ఇట్లాంటివన్నీ చూస్ చేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి. సో దీంట్లో సీజనింగ్ చేసుకున్నా, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, పసుపు అదంతా కూడా బికాస్ ఆఫ్ మెంతి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా. వీళ్ళకి ఆకలి వేసేస్తాను రాజుగారు, ఎందుకంటే సినిమా రిలీజ్ అనేసరికి చాలా టెన్షన్ తో సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయరు, సరిగ్గా ఆ టెన్షన్ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చక్కగా రిలీవ్ అయిపోయింది, సక్సెస్ చూసుకోవాలి కదా. ఓకే, గసగసాల పేస్ట్, ఓకే ఓకే, దెన్ ఎండు కొబ్బరి పేస్ట్. సో ఇక్కడ మసాలా వేగుతూ ఉంటుంది, సో మీరు అక్కడ వాళ్ళ మూవీలో ఉన్న మసాలాస్ ఏంటో. సో రాజు గారు వేగిపోయిందా, ఇంకొంచెం వేగాలా? వేగిపోయింది. ఓకే, ఇంకొక మసాలా మెయిన్ గా వేస్తున్నాను దీంట్లో, జీడిపప్పు పేస్ట్. ఓకే, సో కొంచెం మంచి రిచ్నెస్ ఇస్తుంది అది. జీడిపప్పు పేస్ట్ కూడా చేస్తారా? అంటే మనకి గ్రేవీ ఐటమ్స్ ఉంటాయి కదా, రాయల్ డిషెస్ లో కంపల్సరీగా ఇదే, షాహీ డిషెస్ ఉంటాయి కదా వాటిల్లో ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది అన్నమాట. జీడిపప్పు పేస్ట్, బాదం పేస్ట్, కొంచెం పెరుగు. ఓకే, సో ఏం పర్లేదు, మీరు వెళ్లేలోగా మీ సినిమా గురించి బోల్డన్ కబుర్లు మేము తెలుసుకుంటాము, మా వంటకు సంబంధించిన బోల్డన్ చిట్కాలు మీకు కూడా చెప్పేస్తాము. కొద్దిగా ధనియాల పొడి, ఓకే ఓకే, ఇది కొంచెం వేగాలి. సో ఇక్కడ మనం బోల్డ్ అనే మసాలాలు యాడ్ చేసుకున్నాము, మూవీలో మసాలా గురించి వద్దాము. సో బేసిక్ గా ఆడియన్స్ కి ఈ రోజుల్లో మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, మీ సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది? మా మూవీలో మసాలా వచ్చి, మసాలా అంటే ఐటమ్ గర్ల్స్ అన్ని ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి మేము దెయ్యం పెట్టాం. అంటే నిజంగా దయ్యమేనా అమ్మాయి? పర్వాలేదా, ఐ మీన్ సెట్ లో ఎలా ఉండేది? షీ ఇస్ క్వైట్ అండ్ అసలు ఆ దయ్యానికి ఇదేనికి ఏం సంబంధం లేదు, సంబంధం ఉండదు, పక్కా ప్రొఫెషనల్. చాలా షీ స్వీట్ బట్ ఏంటంటే పక్కా ప్రొఫెషనలిజం. సో ఇంకా రెండు క్యారెక్టర్లు దీంట్లో ఎంటర్ అవుతారు. రాజుగారు ఇంగ్రీడియంట్స్ తో పాటు పంచులు కూడా బాగా ఇస్తారు. న్యూ ఇయర్ స్పెషల్. ఓకే, సో టొమాటోస్. సో మనకు మార్కెట్ లో కొంచెం అంటే సిటీ సిటీస్ లో మనకు చెర్రీ టమాటోస్ కూడా దొరుకుతాయి కదా, చిన్న చిన్న, సో అవి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో దాంతో పాటుగా పన్నీర్, మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్? రాజు గారికి ఎలా తెలిసింది అబ్బా చాందిని ఫేవరెట్ పన్నీర్ అని?
కసూరి మెతి. కసూరి మెతి, yes. అలాగే కొద్దిగా గరం మసాలా. ఓకే, వావ్. సో ఇది చక్కగా మనకి పలావులు ఇలాంటి వాటిలోకి, రోటీస్ కి, అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది కదా. రోటీస్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్. Yes. ఇంత గ్రేవీ ఇలా బాగా ముక్కలు ముక్కలు అని మనకి చాలా నచ్చుతుంది కదా తింటాం. సో టమాటోస్ కూడా తింటేందంటే హాఫ్ కుక్ అయితే మనకు సరిపోతుంది. ఎక్కువ కొంచెం రానెస్ కూడా తెలుస్తూ ఉండాలి. ఓకే, చాలా బాగుంటుంది. సో పన్నీర్ తో పాటుగా లాస్ట్ కొంచెం కొత్తిమీర. సో ఎలాగైతే మన న్యూ ఇయర్ స్వీట్ తో స్టార్ట్ చేసాం కదా, సో కర్రీ మనం కొత్తిమీరతో ఎండ్ చేసుకుంటాం. బట్ అది మంచి టేస్ట్ అనేది యాడ్ అండ్ హెల్దీ ఆల్సో. Yes. సో కొంచెం గార్నిష్. ఓకే, సో కర్రీ రెడీ అండి. నైస్. సో మేతి టొమాటో పన్నీర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి టొమాటో పన్నీర్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, పెరుగు, ధనియాల పొడి వేసి కొంచెం దగ్గర పనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి టొమాటో పన్నీర్ రెడీ.